లక్షలకి పైగా ఆడియో పాడ్కాస్ట్లని విని ఎంజాయ్ చేయండి వార్త యాప్ లో మీ పాడ్కాస్ట్లని తెలుగు మరియు వేరే లాంగ్వేజెస్ లోనైనా పబ్లిష్ చేసుకోవచ్చు ఏంటంటే డబ్బు సక్సెస్ అంతకు అయినాయి సక్సెస్ టైట్ గా ఉన్నాను అది ఎలా తెలుసుకున్నాడు రజనీకాంత్ వాడు ట్రైన్ లో వచ్చాడు రాజమండ్రికి వాడు వచ్చాడు కదా స్నేహితుడు కదా అని నేను వెళ్ళాను అరే నువ్వు ఎందుకు వచ్చావురా అన్నాడు అరే స్నేహితుడు తప్పేముత్ర అన్నాను లేదురా ఎందుకు వచ్చావు రామ్ డౌన్ కేకరేసాడు సరే ఇద్దరు కారులో ఎక్కాం హోటల్కి వెళ్ళాం అరే ఇదిగోరా అన్నాడు ఏమిట్రా అన్న తీసుకురా ఓపెన్ అన్నాడు ఓపెన్ చేసి చూస్తే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది ఇది నైన్టీన్ నైంటీ ఫైవ్ ఏమిట్రా అన్న ఒరే నా తలసరా నువ్వు టైట్గా ఉన్నావు అని సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందని మళ్ళీ చెప్తున్నాను సినిమా రిలీజ్ ఎవరు అన్నాడు వాట్ ఏ మ్యాన్ వాట్ ఎ ఫ్రెండ్ ఐ లవ్ హిమ్ టిల్ టుడే హీ లవ్స్ మీ వాడు నేను నేను వాణ్ణి ఇష్టపడతాము ఒకరి దగ్గర నుంచి ఒకరు ఆశించేది లేదు ఆ స్నేహం ఆప్యాయత ప్రేమ ఇది సినిమా పరిశ్రమలో చాలా తక్కువ రేర్ అటువంటిది వాడొకడు మంచి స్నేహితుడు ఆ విధంగా కూడా హెల్ప్ అప్పుడు సరే సినిమా రిలీజ్ అయింది సెన్సేషన్ హిట్ అయింది చరిత్ర సువర్ణక్షరాలతో లిఖించబడేటట్టు సినిమా చరిత్రలో అంత గొప్ప విజయాన్ని సాధించింది ఆ సినిమా ఎంతో కీర్తి ప్రతిష్టలకు తీసుకెళ్లేదు నన్ను రాజ్యసభకు కూడా తీసుకెళ్లేదు నన్ను కాబట్టి ఇవన్నీ నెమరు వేసుకుంటూ ఉంటే అద్భుతం అలాగే పెరిశెట్టి ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్ మీరు టీవీల్లో ఎన్నోసార్లు చూసుంటారు ప్రతి షార్ట్ ఒక అద్భుతంగా తీశాడు వాడు ఇస్ అ వండర్ఫుల్ డైరెక్టర్ వాడు నాకు మంచి మిత్రుడు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా విజన్ ఫైట్ మాస్టరు ప్రతి ఒక్క సాంకేతిక నిపుణులు పిఎస్ ప్రకాష్ కెమెరామెన్ ఆయన లేడు పాపము అందరూ కూడా అంత అద్భుతంగా రాజమండ్రి తిరుపతి మన స్కూల్లో ఆ తర్వాత హైదరాబాద్ మద్రాస్ ఇన్ని చోట్ల తీసాం సి పెదరాయుడు ఎప్పుడు సినిమా భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్నదమ్ముడు ఎలా ఉండాలి ఇంకంతకంటే మీ ఇప్పటివరకు పిక్చర్ రాలేదు ఇంకా రాదు కూడా అదొక్కడ చూసుకుంటే చాలు నేను ఎప్పుడైనా ఎవరు పెళ్ళికైనా పెడితే ఆ క్యాసెట్ ఇస్తాను భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్నది ఇది చూసి నేర్చుకోండి ఎన్నో ఉంటాయి బట్ ఈ సీ ది మూవీ అని చెప్తుంటాను ఏది ఏమైనా ప్రజల ఆశీస్సులు ఉన్నాయి అనడానికి ఇదొక నిదర్శనం ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయంటే ఇరవై ఐదు సంవత్సరాలు సినిమా రిలీజ్ అయిన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా నేను ఇలా ఉంటానని ఇలా మీతో మాట్లాడతానని కలలో కూడా ఊహించలేదు ఈ మధ్యలో ఎన్నో ఎన్నో బాంబ్ బ్లాస్ట్లు గొడవలు పాలిటిక్సు ఏదైతే అవసరం లేదు ఇక అన్నగారి కోసం ఆ పాలిటిక్స్కి వెళ్ళడం ఎన్ని జరిగాయి ఏది ఏమైనా ఆ భగవంతుడికి కృతజ్ఞతలు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్